అమరావతి రైతుల అరెస్టును నిరసిస్తూ తూర్పు గోదావరి జిల్లా అల్లవరం టీడీపీ శ్రేణులు స్థానిక అంబేద్కర్ విగ్రహం వద్ద శాంతియుతంగా నిరసన తెలిపారు. అల్లవరం మండల టీడీపీ అధ్యక్షులు దెందుకూరి సత్యబాబురాజు ఆధ్వర్యంలో టీడీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొని ఈ నిరసన తెలిపారు. అమరావతి రాజధాని కోసం శాంతియుతంగా నిరసన తెలుపుతున్న రైతులను అక్రమంగా అన్యాయంగా అరెస్ట్ చేయడం దారుణమని సత్యబాబురాజు అన్నారు. సాధారణ రైతులకు సంకెళ్ల వేసి తీసుకువెళ్లడం అత్యంత హేయమైన చర్య అని, ఇది భారత రాజ్యాంగ విరుద్ధమని మండిపడ్డారు. రైతుల అరెస్ట్ ను నిరసిస్తూ అంబేద్కర్ విగ్రహానికి వెనుతి పత్రాన్ని సమర్పించారు. చంద్రబాబు నాయకత్వం, చంద్రబాబు నాయకత్వం, చంద్రబాబు నాయకత్వం, న్యాయం జరగాలి, న్యాయం జరగాలి, అక్రమ కేసులు ఎత్తివేయాలి, అక్రమ కేసులు ఎత్తివేయాలి. వాళ్ళు ఎసేసి వచ్చాను. राष्ट्र प्रज दृष्टि राष्ट्र प्रजा भावितर भविष्य दृष्टि मन रईत मुफ नागल एकरा राजधानी निर्माण कोसम इस्ते आ रईत सुमार 300 रोजल అగమ్య గోచరంగా కనిపిస్తున్న ఈ పరిస్థితుల్లో వాళ్ళకి సంకెళ్లు వేసి అక్రమ కేసులు బనాయించి పైగా ఆ ఎస్సీ రైతులను బీసీ రైతులను కూడా అని చూడకుండా వాళ్ళ మీద అక్రమ కేసులు పెట్టి సంకెళ్లు వేసి ఈ బాధిస్తున్న తరుణంలో మన అల్లవరం మండలం మండల తెలుగుదేశం గ్రామ కమిటీ నుంచి సమన్వయ కమిటీ నుంచి నిరసిస్తూ నిరసన తెలియజేస్తూ వాళ్ళ గోడుని మన అంబేద్కర్ గారికి వివరించడానికి ఇక్కడికి వచ్చాం. జై హింద్.